హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే, మనం స్టాక్స్ని ఎలా మానిటర్ చేయాలి, లేకపోతే మన పోర్ట్ఫోలియోని ఎలా మానిటర్ చేయాలి, మానిటర్ చేయడం అంటే మనం ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. జనరల్గా మనం రిటైల్ ఇన్వెస్టర్స్ చేసే తప్పు ఏంటంటే, ప్రతిరోజు స్టాక్ ప్రైసెస్ మూమెంట్స్ చూసుకోండి. ప్రతి గంటకు కొంతమంది గంటకొకసారి ప్రతిరోజు క్లోజింగ్ ప్రైస్, ఓపెన్ ప్రైస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే, సో జనరల్గా ఫండమెంటల్ ఇన్వెస్టర్స్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇలాగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా చూసిన దానివల్ల ఏంటంటే సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో సైకలాజికల్ ఎఫెక్ట్స్ ద్వారా ఏంటంటే, మనం పద్దాక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ని పద్దాక మానిటర్ చేస్తున్నాం, పద్దాక చూస్తూ ఉండటం, దాని గురించి ఓకే ఈ రోజు ఎంత ఉంది, రేపు ఎంత ఉంది, అలాగే ప్రతిరోజు నిన్న ఎంత ఉంది, ఇలాగలాగా చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ ఎఫెక్ట్ ప్రకారం మనం దానిలో ఇన్వాల్వ్ అవుతాం అన్నమాట. ఇన్వాల్వ్ అవటం అంటే లైక్ అమ్మటం కానీ లేకపోతే కొనటం కానీ చేస్తూ ఉంటాం. సో అమ్మటం కొనటం అనే డెసిషన్స్ చాలా వేరే బేసిస్ మీద మనం తీసుకోవాలి. సో డైలీ స్టాక్ ప్రైస్ మూమెంట్స్ వల్ల మనం తీసుకోకూడదు. సో ఒక్కొక్కసారి మనకి మీకు ఐడియా ఉండుంటుంది, చార్లీ మంగర్ ఉన్నారు కదా, సో ఆయన వారెన్ బఫెట్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్, ఓకే పార్ట్నర్. సో ఆయన ప్రకారం ఏంటంటే, మనం స్టాక్స్ కొనినప్పుడు కానీ స్టాక్స్ అమ్మినప్పుడు కానీ మనం డబ్బులు సంపాదించలేము, కానీ మనం ఏం చేయకుండా ఉన్నప్పుడే మనం డబ్బులు సంపాదిస్తామని ఆయన క్యాప్షన్ ఒకటి. ఓకే, సో ఇక్కడ చూడండి, ద బిగ్ మనీ ఈజ్ నాట్ ఇన్ ద బయింగ్ ద సెల్లింగ్ బట్ ఇన్ వెయిటింగ్. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏం చేయకపోవటమే చాలా మంచిది కొన్ని సిచ్యువేషన్స్లో. సో బట్ మనం ప్రతిరోజు ఇలాగ స్టాక్స్ని ట్రాక్ చేయటం, ప్రైసెస్ ట్రాక్ చేయటం అనేది అంత మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, సో ఆ విషయం. అలాగే కొన్నిసార్లు మనం స్టాక్స్ని ట్రాక్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ, యాన్యువల్ రిజల్ట్స్, అలాగే రిజల్ట్స్ టైంలో, అలాగే రేటింగ్స్ అని, సో అందులో న్యూస్ ఏ న్యూస్ ఉంది, సో ఇలాంటి విషయాలన్నీ నేను మీకు చెప్తాను. సో ఈ టైప్ ఆఫ్ ఒక, మీరు ఆల్రెడీ మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నారు, సో ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోని డెవలప్ చేయటం కానీ, పోర్ట్ఫోలియోని మానిటర్ చేయటం కానీ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉండే ఉంటాయి, సో అవి మంచి స్టాక్స్, సో మీ దగ్గర ఆల్రెడీ మంచి పోర్ట్ఫోలియో ఉందని నేను అనుకుంటున్నాను. సో మంచి పోర్ట్ఫోలియో మీ స్టాక్స్ని ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్తో, ఈ టైప్ ఆఫ్ మానిటరింగ్తో మీరు ఇంకా మంచిగా డెవలప్మెంట్స్, ఆ కంపెనీస్లో వచ్చే డెవలప్మెంట్స్, ఆ కంపెనీస్లో వచ్చే న్యూస్, సో ఆ కంపెనీస్లో వచ్చే గ్రోత్, అవన్నీ కూడా మీరు ఈ విధంగా మానిటర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఆ వీడియోలోకి వెళ్దాము. సో హౌ వీ కెన్ మానిటర్ స్టాక్స్ ఇన్ పోర్ట్ఫోలియో అని చెప్పి. సో ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ తప్పకుండా చూడండి. సో చాలామంది వాళ్ళ కామెంట్స్ చెప్తున్నారు, సో మా గుడ్ అనాలిసిస్ అని చెప్పి. కొంతమంది రాకింగ్ బ్రో అని చెప్పి ఒక ఫ్రెండ్ కామెంట్ చేశారు. ఒక వాళ్ళు కొంత చాలామందికి ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. సో లాస్ట్ వీడియో నేను DHFL ఇండియా బుల్స్ గురించి, హౌసింగ్ ఫైనాన్స్ యొక్క బిజినెస్ మోడల్ గురించి డిస్కస్ చేశాను. సో తప్పకుండా ఆ వీడియో చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా నేను మన ఈ చాలా వీడియోస్ చేశాను, ఎస్పెషల్లీ DCB బ్యాంక్, జమ్నా ఆటో, ఇలా మల్టీబ్యాగర్ అనాలిసిస్, అలాగే బిగినర్స్ కోసం అని చెప్పి కూడా, ఇవన్నీ కూడా బిగినర్స్ కోసం తప్పకుండా వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వచ్చు. సో మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉండి ఇప్పుడు 1 or 2 years, 3 years ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను. సో తప్పకుండా మీరు ఒకసారి చూడొచ్చు ఈ వీడియోస్. మళ్ళీ మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మన ఒక సబ్స్క్రైబర్ ఫ్రెండ్ ఏమన్నారంటే, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడిగారు ఒక టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ క్రియేట్ చేయమని. సో నేను ఒకటి క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, బట్ మనం చూద్దాము, నేను టైంకి మీకు
రెస్పాండ్ అవుతాను. ప్రస్తుతానికి మీ క్వైరీస్కి నేను రెస్పాండ్ అవుతాను నేను చెప్పలేను. జనరల్గా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక తప్పకుండా మన ఫేస్బుక్ పేజ్లో కానీ మీ వీడియోస్ కింద కానీ కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు అందులో మన టెలిగ్రామ్ ఛానల్లో, నేను ఇంకా ఇప్పటి వరకు ఏ ఛానల్ యూజ్ చేయలేదు, సో బట్ ఇదే ఫస్ట్ టైం, బట్ నేను ట్రై చేస్తాను నా బెస్ట్ ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉండటానికి. సో ఈ ఫేస్బుక్ మన పేజ్ ఉంది కదా, ఇన్వెస్ట్ ఇండియా పేజ్, సో ఆ ఫేస్బుక్ పేజ్లో నేను ఇప్పుడే ఆ లింక్ పోస్ట్ చేయడం జరిగింది. సో అలాగే ఈ డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ఈ జాయిన్ అయ్యే లింక్ పెడతాను, సో మీరు తప్పకుండా అందులో జాయిన్ అవ్వచ్చు. సో నేను మరీ డైలీ బేసిస్ మీద నేను మీకు ఇన్ఫర్మేషన్ అందివ్వలేను, ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా నాకు తెలిస్తే కనుక నేను అందిస్తాను. అలాగే మీకు ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా కానీ బిజినెస్ గురించి కానీ స్టాక్ యొక్క మీకు ఫైనాన్షియల్స్లో కానీ ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను అడగచ్చు. ఎస్పెషల్లీ మీకు బ్యాలెన్స్ షీట్స్లో ఏదైనా టర్మ్స్ అర్థం కాకపోయినా బ్యాలెన్స్ షీట్, అలాగే క్యాష్ ఫ్లోస్, అలాగే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, అలాగే మీకు యాన్యువల్ రిపోర్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా డౌట్స్ పర్టికులర్లీ ఫండమెంటల్ ఇన్వెస్టింగ్ తాలూకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను అందులో మీకు క్లియర్ చేస్తాను. ఓకే, సో ఈ ఛానల్ ఏంటంటే మనకి జనరల్గా ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఎక్కువ స్కోప్ చేస్తాను. అలాగే నేను టెక్నికల్ అనాలిసిస్లో కూడా మీకు హెల్ప్ చేస్తాను, నాకు తెలిసినంత వరకు చెప్తాను, తెలియనివి నేను చెప్పలేను. అలాగే నేను ట్రాక్ చేసే స్టాక్స్ సెక్టర్స్ కూడా చాలా లిమిటెడ్, బట్ నేను ఏదైనా ఆ సెక్టర్ని ట్రాక్ చేస్తున్నా, ఏదైనా స్టాక్ని ట్రాక్ చేస్తున్నా చాలా కొంచెం డీప్గా వెళ్ళి నేను ట్రాక్ చేస్తాను. ఎందుకంటే నా బిలీఫ్ ఏంటంటే మనకి మంచి రిటర్న్స్ రావడానికి మన పోర్ట్ఫోలియోలో 20-30 స్టాక్లు, 100 స్టాక్లు ఉండాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ప్రకారం 5-6 స్టాక్ ఉంటే మనకి సరిపోతుంది. ఓకే, మీరు ఇన్వెస్టర్స్ ఇప్పుడే బిగినర్స్ కానీ లేకపోతే 1 or 2 years మీరు ఇప్పుడే స్టాక్ మార్కెట్స్ ఎస్పెషల్లీ 2016-17లో మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి ఉంటే కనుక మీరు ఒక 10 స్టాక్స్ మీరు పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసుకుంటారో తప్పు లేదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగే పోర్ట్ఫోలియో గురించి నేను చాలా వీడియోస్ చేశాను, 2-3 వీడియోస్ ఎస్టర్డే. పోర్ట్ఫోలియో చేయడానికి స్ట్రాంగ్ రూల్స్ కొన్ని ఉన్నాయి, సో ఆ రూల్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్, మిగతా పాత వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. నేను ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఎలాగ మనం స్ట్రాంగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనే విషయం నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టాక్స్ని ఎలా మానిటర్ చేయాలి అంటే, నేను నా ఉద్దేశం ఏంటంటే రోజు చూడొద్దండి, మీరు ఏ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నా రోజు చూడొద్దండి. ఓకే, అసలు మీరు రోజు చూడాల్సిన అవసరం ఎందుకు వస్తుందో మీకు చెప్తాను ఫస్ట్. ఓకే, సో మనం వీడియోలోకి వచ్చేసాం, హౌ టు మానిటర్ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. మీది స్ట్రాంగ్ ఫండమెంటల్ షేర్ అనుకోండి, జనరల్గా నేను రోజు కాదు కదా, వీక్లీ, ఇప్పుడు నాకు నేనైతే గనక ఒక వీక్ ఒకసారి మేబీ నేను చూస్తే చూడొచ్చు. ఇప్పుడు వాలటైలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీక్ ఒకసారి నేను చూస్తే చూడొచ్చు ప్రైసెస్, బట్ నేను జనరల్గా నేను ఫాలో అయ్యే రూల్ ఏంటంటే, నేను జనరల్గా ప్రైసెస్ వీక్లో కూడా ఒకసారి చూసే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే మీకు ఎప్పుడైనా నేను ఏదైనా స్టాక్ గురించి చెప్పేటప్పుడు లెవెల్స్ చూడటమే, లెవెల్స్ చూసినప్పుడు అబ్బా ఇంత ఎంత పైకి వెళ్ళిందా, ఎంత తగ్గిందా అనేది నేను అనుకుంటాను. బట్ ఓకే, సో నాకు బజాజ్ ఫైనాన్స్ అది ఎంత 2-3000 దగ్గరికి వెళ్ళిందని నాకు ఐడియానే లేదు. సో బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ నేను అది ఓవర్ ప్రైస్ అయిపోయిందని ఎప్పుడో నేను 2400 అనుకుంటా, ఆ లెవెల్స్లోనే నేను 2400-2500 ఆ లెవెల్స్లో నేను ఎగ్జిట్ అయిపోయాను. అలాగే రిలయన్స్ కూడా ఇంత 1500s లెవెల్స్కి వెళ్ళిందని మీకు నేను అనాలిసిస్ చేసేటప్పుడు అప్పుడే నేను చూడటం. నేను అంతకుముందు 1100 లెవెల్స్ అనుకుంటా, 1100 లెవెల్స్, 1050 లెవెల్స్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే ఫ్రెండ్స్, సో అవన్నీ పక్కన పెట్టండి. సో జనరల్గా మనం అంత ఒక చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు, పెద్ద పెద్దగా చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఓకే, బట్ మనం మీరు అలా చేయకండి. బట్ మీరు ఏదైనా స్టాక్ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో మీరు బజాజ్ ఫైనాన్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి బజాజ్ ఫైనాన్స్ గురించి చెప్తాను. ఓకే, ఇందులో ఫస్ట్ పాయింట్, ఓకే మీకు ప్రెజెంటేషన్లో, ఓకే హౌ టు మానిటర్ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. ఓకే, సెటప్ ప్రైస్ అలర్ట్స్. సో మనకి ప్రైస్ అలర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇన్ డాట్ ఇన్వెస్టింగ్ డాట్ కామ్లోకి వెళ్ళండి, సెటప్ ప్రైస్ అలర్ట్స్.
ఓకే. ఇందులో మీరు in.investing.com లోకి వెళ్ళారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2000 లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ మీరు అంటే పార్షియల్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మరి మీరు ట్రాక్ చేయాలి కదా ప్రైసెస్ మూమెంట్స్. సో మీరు పద్దాకా వెళ్ళి చూడాల్సిన పని లేదు, రోజు రోజు చూడాల్సిన పని లేదు. మీరు అనాలిసిస్ చేసుకున్నారు 1500 లెవెల్స్ మంచి, 1500 లెవెల్స్, 1600 లెవెల్స్ మంచి లెవెల్స్ ఈ బజాజ్ ఫైనాన్స్లోకి ఎంటర్ అవటానికి అని మీకు అనిపించింది అనుకోండి, ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు చూడాల్సిన పని లేదు, ఓకే. సో ఇక్కడికి వెళ్ళి క్రియేట్ అలర్ట్ అని కొట్టండి, ఓకే. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను బట్ ఇంకొకసారి చెప్తున్నాను, క్రియేట్ అలర్ట్ అని ఇక్కడ క్లిక్ చేయండి, ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రియేట్ అలర్ట్. సో క్రియేట్ అలర్ట్ వెళ్ళి మీకు ఎప్పుడు మరి మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 1500 లెవెల్స్ కన్నా తక్కువ వచ్చినప్పుడు. సో మూవ్ బిలో అని సెలెక్ట్ చేయండి, మూవ్ బిలో అంటే అంతకన్నా తక్కువ వచ్చినప్పుడు. సో మీరు 1500 లెవెల్స్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి 1600 అని పెట్టుకోండి, ఓకే. అయిపోయింది, సారీ 1600, 1600, ఓకే. ఇక్కడ మోస్ట్ బిలో, ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఇక్కడ ఇది ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ నోటిఫికేషన్ అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఈమెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడేమవుతుందంటే మీరు ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయండి, ఓకే, ఓకే. అలర్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే ఫ్రెండ్స్. సో అంతే ఇంతే. సో ఇప్పుడు మీకు ఇన్వెస్టింగ్ యాప్ ఉందనుకోండి, ఇన్వెస్టింగ్ యాప్ మీ మొబైల్లో కానీ మీ మొబైల్లో ఉందనుకోండి, మీకు మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది ప్లస్ ఈమెయిల్ వస్తుంది. ఒకవేళ మీకు మొబైల్ యూజ్ చేయట్లేదు అనుకోండి, మీ మొబైల్ ఇన్వెస్టింగ్ యాప్ మీ దగ్గర లేకపోయినా పర్లేదు, మీరు ఇలా వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారు కదా, సో వెంటనే మీకు ఈమెయిల్ వచ్చాయి. ఏ ఈమెయిల్తో అయితే మీరు రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్కి మీకు అలర్ట్ వచ్చేస్తుంది, ఓకే ఫ్రెండ్స్. సో అర్థమైందా మీకు? సో ఈ విధంగా అప్పుడు మీరు ఏంటి 1600 లెవెల్ ఓకే టచ్ అయిందని, ఓకే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఓకే అర్థమైందా. అలాగే మీరు పై మూవ్స్ అబో, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2300 దగ్గర అమ్మేద్దాం అనుకుంటున్నారు, 2400 దగ్గర, సో మూవ్ అబో అని దగ్గర క్లిక్ చేసుకుని ఇక్కడ 2400 అనే పెట్టుకుంటారు, అంతే. సో ఇది సింపుల్. సో ఈ దీనివల్ల ఏంటంటే మీరు ప్రతిరోజు ప్రైస్ అలర్ట్స్ చూసుకోవాల్సిన పని లేదు, ఓకే ఫ్రెండ్స్. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో అందుకనే ఫస్ట్ పాయింట్ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఫాలో న్యూస్ అబౌట్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పోర్ట్ఫోలియోలో 10 కంపెనీస్ ఉన్నాయి. సో ఈ 10 కంపెనీస్ యొక్క న్యూస్ అలాగే ఆ ఇండస్ట్రీ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మారుతి సుజుకి ఉంది, సో ఆటో సెక్టర్లో వచ్చే న్యూస్ అంతా కూడా మీకు తెలియాలి, ఓకే. అలాగే మారుతి సుజుకిలో జరుగుతున్న న్యూస్ మీకు తెలియాలి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్ అలర్ట్స్ అని చెప్పి, ఓకే. ఇక్కడ మీరు గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్ అలర్ట్స్ అని ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఓకే. ఇలా పేజ్ ఓపెన్ అయిపోయినప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి అని మీరు టైప్ చేశారు, ఓకే. టైప్ చేసి ఇక్కడ క్రియేట్ అలర్ట్ అని కొట్టండి, ఓకే. సో ఇది మారుతి సుజుకి యొక్క న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ అంతా మీకు ఆ తరపున ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ అంతా మీకు ఇలా వచ్చేస్తుంది, ఇండియన్ మార్కెట్స్ వీక్ అహెడ్. సో మారుతి సుజుకి సంబంధించిన న్యూస్ అంతా, అలాగే మనకి ఈ ఆటో సెక్టర్కి సంబంధించిన న్యూస్ అంతా మనకు వచ్చేస్తుంది. సో ఇది మీరు డైలీ అయితే డైలీ చూసుకోవచ్చు న్యూస్ కాబట్టి, డైలీ అయితే డైలీ చూసుకోవచ్చు, మేబీ వీక్లీ ఒకసారి చూసుకోవచ్చు. మీరు అలర్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి అలర్ట్ కూడా, మీరు ఇక్కడ మీకు దాని గురించి ఎప్పుడైనా న్యూస్ రాగానే మీకు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ, అట్మోస్ట్ వన్స్ ఏ వీక్ ఒక్కొక్కసారి, ఓకే. సోర్సెస్ ఆటోమేటిక్ ఇంగ్లీష్, రీజియన్ ఇండియా, సో ఇండియాని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. సో అలాగే మీకు ఇలాగా రోజు ఎప్పుడైతే మీకు మీరు రోజు కావాలనుకుంటే రోజుకు ఒకసారి కూడా అలర్ట్ పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి మీకు ఏమవుతుంది, మారుతి సుజుకితో ఎప్పుడైతే మారుతి సుజుకిలో జరిగే డెవలప్మెంట్స్ కానీ మారుతి సుజుకిలో మీకు న్యూస్ అంతా కూడా మీకు ఇక్కడ ఇలా వచ్చేస్తుంది, ఒక అలర్ట్స్ వస్తాయి అన్నమాట మీకు ఈమెయిల్కి కానీ, లేకపోతే ఇలాగ మీరు ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇలా న్యూస్ అంతా చూసుకోవచ్చు, ఓకే.
సో మారుతి సుజుకి గురించి న్యూస్, అలాగే ఆటో సెక్టర్ గురించి కూడా మీకు న్యూస్ న్యూస్ అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒక సెకండ్ పాయింట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఫస్ట్ ప్రైస్ అలర్ట్స్, ఆ తర్వాత న్యూస్ అలర్ట్స్, తర్వాత కార్పొరేట్ అనౌన్స్మెంట్స్. సో కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అంటే ఏంటంటే, సో ప్రమోటర్ షేర్స్ కొంటున్నారా, అమ్ముతున్నారా, అలాగే మర్జింగ్ ఏమన్నా జరుగుతుందో, మర్జర్స్ ఏమైనా జరుగుతున్నాయా, డీమర్జర్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఏవైనా కొత్త కంపెనీస్ని ఎక్విజిట్ చేసుకుంటున్నా, అంటే కొత్త కంపెనీస్ని కొంటున్నాయా లేదా, లేకపోతే ఈ కంపెనీలో స్టేక్ ఎవరైనా కొందామనుకుంటున్నారా, లేకపోతే సీనియర్ మేనేజ్మెంట్లో ఏదైనా చేంజెస్ వస్తున్నాయా. సో ఇవన్నీ కూడా కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఈ న్యూస్ ఈ అలర్ట్ పెట్టుకుంటే మనకు అక్కడ తెలుస్తుంది. కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ ని అమ్ముతున్నారా కొంటున్నారా, లేకపోతే చెప్పాను కదా, అలాగే ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్స్ని అమ్ముతున్నారా, వాళ్ళ షేర్ని అమ్ముతున్నారా కొంటున్నారా, లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్లో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా, లేకపోతే ఏదైనా మర్జింగ్ ఏమన్నా జరుగుతున్నాయా, లేకపోతే ఈ కంపెనీ వేరే కంపెనీస్ని అక్వైర్ చేసుకుంటుందా లేదా అనే విషయాలన్నీ కూడా మనకి కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ద్వారా తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఆ తర్వాత మనం ఎవ్రీ క్వార్టర్ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. సో ఓకే, క్వార్టర్లీ మానిటరింగ్ అనమాట. సో ఇదేంటంటే, ఈ అనౌన్స్మెంట్ పైన చెప్పినవన్నీ మనం వీక్లీ కానీ 2 వీక్స్ కానీ ఎలాగైనా పెట్టుకోవచ్చు, వీక్ అట్లీస్ట్ వీక్ పెట్టుకోండి. సో వీక్లీ ఇవన్నీ ఫాలో అవ్వండి. సో ఓకే, నెక్స్ట్ క్వార్టర్లీ అనమాట, 3 మంత్స్కి ఒకసారి. సో మనకు తెలుసు, మన ఇండియన్ కంపెనీస్ అన్ని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనకి రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి. సో మార్చ్ క్వార్టర్, సెప్టెంబర్ క్వార్టర్, ఆ తర్వాత మార్చ్, జూలై, సెప్టెంబర్, ఓకే, అలాగే డిసెంబర్ క్వార్టర్. సో ఈ వీటిల్లో మనకి రిజల్ట్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ 4 టైమ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో రిజల్ట్స్లో మీరు ట్రాక్ చేస్తున్న కంపెనీస్ తప్పకుండా చూడండి. అందుకనే పోర్ట్ఫోలియోలో మనకి చాలా స్టాక్స్ ఉంటే కనుక ఈ ప్రాసెస్ అంతా కష్టమైపోతుంది. అందుకనే మీరు మేనేజ్ చేసుకునే అన్ని స్టాక్స్ మాత్రం పెట్టుకోండి, మేబీ 5 to 10 stocks పెట్టుకోండి. ఓకే, సో క్వార్టర్లీ రిజల్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మారుతి సుజుకి యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో దాని ప్రాఫిట్ మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా, లేకపోతే రా మెటీరియల్స్లో ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి రా మెటీరియల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవటం, లేకపోతే అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయి, లేకపోతే అదర్ ఇన్కమ్ నుంచి ఏమైనా మనీ వచ్చిందా, లేకపోతే వాళ్ళ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కంపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని సిక్లికల్ బిజినెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కూలర్ బిజినెస్ ఉందనుకోండి, సింఫనీ, అవి ఏంటంటే జనరల్గా హై రిజల్ట్స్ జూన్ క్వార్టర్లో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో అలాగా మీరు ట్రాక్ చేస్తున్న కంపెనీ బట్టి అవి కూడా మారుతాయి. సో వన్ ఆర్ టూ క్వార్టర్స్ ఏదైనా కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదనుకోండి, ఒక్క నిమిషం మీకు. సో ఇదే మా మారుతి తీసుకుందాం మనం. సో ఇక్కడ మనం క్వార్టర్లీ సేల్స్ రిజల్ట్స్ రాగానే మనకి ఇలాంటి ఒక డేటా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇలాగ మనం చూద్దాం. సో నెట్ ప్రాఫిట్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఇక్కడ మీరు చూసినట్లయితే సెప్టెంబర్ క్వార్టర్ చూడండి, మనకి నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్ క్వార్టర్, ప్రతి సెప్టెంబర్ క్వార్టర్లో కూడా మనకి సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఫెస్టివల్ సీజన్ రావటం, లేకపోతే ఆఫర్స్ రావటం వల్ల, సో అక్కడ నుంచి ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అనే విషయాలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా చూడొచ్చు మనం. ఓకే, సో ఒకవేళ వన్ ఆర్ టూ క్వార్టర్స్ పర్ఫామ్ చేయలేదనుకోండి, దాని గురించి మీరు పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. బట్ చూసుకోవాలి, వన్ ఆర్ టూ క్వార్టర్స్ పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, మీరు వదిలేకండి. ఓకే, పర్ఫామ్ చేయట్లేదు, నో ప్రాబ్లం, అది ఒక రెడ్ అలర్ట్, కంప్లీట్లీ రెడ్ అలర్ట్ కాదు, బట్ ఎందుకు పర్ఫామ్ చేయలేదు అనే రీజన్స్ ని డిగ్ చేయండి. ఓకే, సో ఆ రీజన్స్ మనకి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి వన్ ఆర్ టూ క్వార్టర్స్ పర్ఫామ్ చేయలేదు అనుకోండి, మేబీ రీజన్స్ ఏంటో చూడండి. సెక్టర్ అంతా బాగుండి కంపెనీ పర్ఫామ్ చేయట్లేదా, లేకపోతే సెక్టర్ అన్ని కంపెనీస్ సెక్టర్ లో అండర్ పర్ఫార్మెన్స్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కంపెనీస్ ఇన్ ద సేమ్ సెక్టర్, ఇన్ ద ఆటో సెక్టర్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ అనుకోండి, అవన్నీ ఏ కంపెనీ కూడా అంత బాగా పర్ఫామ్ చేయలేదు అనుకోండి, సో ఇట్స్ ఓకే, ఎందుకంటే మేబీ ఆ సెక్టర్లో మేబీ చేంజెస్ రావటం, లేకపోతే
రెగ్యులేషన్స్లో ఏమన్నా చేంజెస్ రావటం, ఇలాంటి ఏమన్నా చేంజెస్ రావటం వల్ల మేబీ సెక్టర్ అండర్ పర్ఫామ్ చేస్తుందంటే ఓకే, బట్ సెక్టర్ అంతా బాగుండి ఈ కంపెనీ మాత్రమే అండర్ పర్ఫామ్ చేస్తుందంటే తప్పకుండా చూడాలి. రీజన్ ఏంటో చూడాలి. మేబీ కార్పొరేట్ ఇష్యూస్, గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే రా మెటీరియల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే సేల్స్లో ఏమన్నా ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా రెగ్యులేషన్స్ వల్ల ఇష్యూస్ రావచ్చు. సో కంపెనీ బట్టి డిఫరెంట్ ఇష్యూస్ అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో క్వార్టర్లీ రిజల్ట్స్ తప్పకుండా మీరు చూడండి. అసలు మనం ఎందుకు ఈ పోర్ట్ఫోలియో మనం మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాం అంటే, సో ఎందుకంటే ఇండియాలో మనకి ఎన్నో కంపెనీస్ బ్యాంక్రప్సీకి గురవడం జరిగింది. ఓకే, సో ఇండియాలోనే కాదు ఎక్కడైనా బ్యాంక్రప్సీకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ప్రాపర్గా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులేషన్స్ ఇప్పుడు చూసాం కదా మనం, ఫార్మా మీద చాలా రెగ్యులేషన్స్, ఇప్పుడు ఫ్రెష్గా ఎన్బిఎఫ్సీస్ మీద రెగ్యులేషన్స్, బ్యాంకింగ్, మనకు బ్యాంకింగ్ ఫస్ట్ బ్యాంకింగ్ మీద రెగ్యులేషన్స్ వచ్చాయి, బంధన్ బ్యాంక్ అని, ఎస్ బ్యాంక్ అని. సో ఇవన్నీ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి తెలియాలి. అట్లీస్ట్ మనం యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మనకి ఈ న్యూస్ అనేది మనకు అప్డేట్గా ఉండాలి. సో అందుకని మనం చాలా ఈ టైప్ ఆఫ్ ట్రాకింగ్ మనం తప్పకుండా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఎన్బిఎఫ్సీస్లో చూసాం కదా నిన్నటి వీడియోలో నేను చెప్పాను అసలు ఎన్బిఎఫ్సీ మన ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఏం జరుగుతుంది అనే విషయం. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో అందుకనే మనం స్టాక్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్వార్టర్లీ మానిటరింగ్లో నెక్స్ట్ మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఓకే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో చూడండి, ఎప్పుడు కూడా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్ షేర్ హోల్డర్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. సో ఇంతకుముందు నేను ఈ దీని మీద వీడియోస్ చేశాను, ప్రమోటర్ ప్లెడ్జింగ్ మీద, అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీద. సో ఎస్పెషల్లీ మనం ఇక్కడ ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రమోటర్స్ కొంటున్నారా అమ్ముతున్నారా అని చూడండి. సో ప్రమోటర్స్ ఎప్పుడు కూడా స్టాక్ని కొంటే అది చాలా మంచి పాజిటివ్ పాయింట్. ఓకే, ప్రమోటర్స్ స్టాక్స్ని అమ్ముతున్నారు అనుకుంటే అది నెగిటివ్గా తీసుకోవాలి. రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. సో ఎందుకు వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళకి ఎక్కువ మేబీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమన్నా పెరుగుతుందా, లేదా క్యాపిటల్ కెపాసిటీ యూటిలైజేషన్ కోసం ఏమన్నా అమ్ముతున్నారా, లేకపోతే కొత్త ప్లాంట్ మెషినరీ, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ వల్ల వాళ్ళ స్టేక్ని డైల్యూట్ చేసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ ఓన్ పర్సనల్ యూజెస్ కోసం అమ్ముతున్నారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇన్సైడ్ కంపెనీలో మనకు తెలియని విషయం ఏదైనా ఉండి వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ స్టేక్ని అమ్మేసుకొని బయటపడిపోదామా అని, క్యాష్ చేసుకుందామా అనే విషయాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో అలాగే ప్రమోటర్ హోల్డింగ్తో పాటు ఇప్పుడు ఎఫ్ఐఐఎస్ డిఐఎస్ అంత పట్టించుకోకండి. ఓకే, సో ఎఫ్ఐఐఎస్ డిఐఎస్ ఏంటంటే, ఓకే, వాళ్ళు మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారన్న మనకి తెలుసు, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు తగ్గిస్తున్నారు, దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఓకే, సో అది కంపెనీ చెడ్డదనే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు అనుకోండి, దానికి వాళ్ళకి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, మేబీ వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే రూపీ ఇప్పుడు ఎక్కువ రూపీ ఇప్పుడు వాళ్ళకి చాలా వీక్గా కనిపించవచ్చు. సో ఇప్పుడు అమ్ముకుంటే ఏంటంటే వాళ్ళకి రూపీస్లో ఉన్నాయి కదా మనకి, సో ఈ స్టాక్స్ని, సో అలాగే మనకి డాలర్ రేటు, అలాగే ఆయిల్ కూడా మనకి $80, ఇలాగ మేబీ గ్లోబల్ రీజన్స్ అవ్వచ్చు, ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళు అమ్ముకోవచ్చు, లేకపోతే డిఐఎస్ కూడా అమ్మచ్చు కొనచ్చు. సో అంత పట్టించుకోకసర్లేదు, బట్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఆ తర్వాత ప్రమోటర్ ప్లెడ్జింగ్. సో ప్రమోటర్ ప్లెడ్జింగ్ గురించి నేను ఒక వీడియో డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను, తప్పకుండా మీకు ఆ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ప్రమోటర్ హోల్డింగ్ కూడా రెడ్ ఫ్లాగే, బట్ ఎప్పుడు కూడా రెడ్ ఫ్లాగ్ కాదు. ఇక్కడ చూడండి, ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఇంపార్టెంట్ ఫర్ కంపెనీ అనాలిసిస్ అని చెప్పి ఒక వీడియో చేశాను, తప్పకుండా అది మీరు చూడండి, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ప్రమోటర్ ప్లెడ్జింగ్ మీద. ఓకే ఫ్రెండ్స్, సో ప్రమోటర్స్ కూడా ప్లెడ్జింగ్ వాళ్ళు ఇంకా ఎక్కువ పెడుతున్నారా, ప్లెడ్జింగ్ ఇంకా ఎక్కువ పెడుతున్నారా, ప్లెడ్జింగ్ రెడ్యూస్ చేస్తున్నారా అనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి. సో ప్రమోటర్స్ అసలు ఎందుకు ప్లెడ్జింగ్ చేస్తున్నారు అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ క్వార్టర్లీ మూమెంట్స్ మనం చూసుకుంటూ ఉండాలి. ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ పెంచేస్తున్నారా, తగ్గిస్తున్నారా అనే విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్. సో వన్ ఎవర్ ఎప్పుడైతే కనుక ఇది యాన్యువల్ మానిటరింగ్, సో ఎప్పుడైతే కనుక కంపెనీ యాన్యువల్ రిపోర్ట్
యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుందో మీరు తప్పకుండా యాన్యువల్ రిపోర్ట్ చదవండి. సో యాన్యువల్ రిపోర్ట్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయి, ఎస్పెషల్లీ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ తెలుస్తుంది. అంటే బిజినెస్ మోడల్ అంటే కంపెనీ ఏ విధంగా డబ్బులు సంపాదించగలుగుతుందో అనే విషయం మనకు తెలుస్తుంది. అందులో చాలా మనకి డీటెయిల్స్ ఉంటాయి, మీరు సర్ప్రైజ్ అవుతారు. ఇప్పటి వరకు మీకు తెలియని డీటెయిల్స్, ఒక కంపెనీ గురించి మీకు తెలియని డీటెయిల్స్ ఎన్నో డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. సో యాక్చువల్గా యాన్యువల్ రిపోర్ట్ 200 pages నుంచి 300 pages ఉంటుంది. బట్ అందులో మనకి యూస్ఫుల్ అయ్యి మనం తప్పకుండా చూడాల్సింది మేబీ 50 pages మనం తప్ప 1/4 ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ దగ్గర 50 pages 60 pages మనం తప్పకుండా చదవాలి, నోట్స్ కూడా రాసుకోవాలి. నేను కమింగ్ వీడియోస్లో మీకు తప్పకుండా యాన్యువల్ రిపోర్ట్ ఎలా చదవాలి అనే విషయం, యాన్యువల్ రిపోర్ట్ మీద నేను తప్పకుండా మనం యాన్యువల్ రిపోర్ట్ని ఎలా చదవాలి అనే విషయం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా. సో అది లెంగ్తీ వీడియో అవచ్చు, మేబీ 1 or 2 parts నేను తీసుకొని చేస్తాను. సో ఎస్పెషల్లీ మీరు ఒక ఫిక్సిడ్ కంపెనీస్, ఒక కొన్ని కంపెనీస్ 5-6 companies మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే తప్పకుండా యాన్యువల్ రిపోర్ట్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీ కంపెనీ గురించి ఇంకా ఎంతో లోతుగా తెలుసుకుంటారు, వాళ్ళ ప్రమోటర్స్ గురించి నేర్చుకుంటారు, మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటో నేర్చుకుంటారు, గ్లోబల్ ఎకానమీ గురించి అర్థమవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఎకానమీ గురించి అర్థమవుతుంది, గ్లోబల్ ఎకానమీలో వాళ్ళ ఇండస్ట్రీ అనాలిసిస్ అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకింగ్ తీసుకున్నారు, అసలు బ్యాంకింగ్ యొక్క బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అసలు అనేది విషయం పూర్తిగా తెలుస్తుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి యాన్యువల్ రిపోర్ట్ చదవటం వల్ల. ఒక కంపెనీ మీరు ఏదైనా కంపెనీ తీసుకుని దాని యాన్యువల్ రిపోర్ట్ చదివిన తర్వాత మీకు ఐడియా వస్తుంది ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అట్లీస్ట్ మీకు ఒక ఒపీనియన్ వస్తుంది కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా. వాల్యుయేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, వాల్యుయేషన్స్ అవన్నీ చూసుకోవాలి. బట్ మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే విషయం మీకు యాన్యువల్ రిపోర్ట్ కనుక మీరు అర్థం చేసుకుంటే తప్పకుండా యాన్యువల్ రిపోర్ట్ ని మించిన అనాలిసిస్ ఇంకొకటి లేదు నా దృష్టిలో. మీరు అనాలిసిస్ నేర్చుకోవాలి అంటే కనుక, మీరు అనాలిసిస్ ప్రాక్టీస్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక యాన్యువల్ రిపోర్ట్ తర్వాత. సో ఈ యాన్యువల్ రిపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. నేను తప్పకుండా మీకు యాన్యువల్ రిపోర్ట్ని కొద్దిగా టైం తీసుకొని నేను మీకు యాన్యువల్ రిపోర్ట్ తప్పకుండా నేను మీకు ఎలా చూడాలో నేర్పిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ రేటింగ్స్. సో క్రెడిట్ రేటింగ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ డెట్ తీసుకుంది అనుకోండి, ఆ డెట్ తీసుకున్నప్పుడు దానికి రేటింగ్స్ ఉండాలన్నమాట. ఆ రేటింగ్స్ ఏం చేస్తాయంటే, AAA రేటింగ్ అని, ఏ రేటింగ్ అని, బి రేటింగ్ అని, సి రేటింగ్ అని. సో ఏదైనా రేటింగ్స్ ఏ AAA రేటింగ్, AA+ రేటింగ్, ఏ రేటింగ్ అని అనేసి ఉంటాయి. సో ఈ రేటింగ్స్ మనకి మీకు కావాలంటే చూడండి స్క్రీనర్లో దొరుకుతాయి. ఓకే, సో యాన్యువల్ రిపోర్ట్ కూడా మీకు ఇక్కడ స్క్రీనర్లో దొరుకుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి రేటింగ్స్. సో దీని మీద క్లిక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మారుతి సుజుకి గురించి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇక్కడ బ్యాంకింగ్ స్టాక్స్ చూడండి, లేదా డీసీబీ బ్యాంకులోకి వెళ్ళండి, ఇక్కడ రేటింగ్స్ చూడండి. ఇలా కిందకు వచ్చేసారంటే మీకు ఇక్కడ రేటింగ్స్ వస్తాయి చూడండి. A+ స్టేబుల్ అనే రేటింగ్ డీజీబీ క్రిసిల్కి Tier 2 bonds ఇచ్చింది అనమాట. సో ఇది ఈ విధంగా మనం రేటింగ్స్ చూడొచ్చు. నేను ఈ రేటింగ్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను త్వరలోనే. ఓకే ఫ్రెండ్స్, సో నేను తప్పకుండా చేస్తాను వీడియో, ఇది చాలా కాలం నుంచి చెప్తున్నాను. బట్ చాలా త్వరగా మీకు ఫస్ట్ నేను రేటింగ్స్ మీద చేస్తాను. సో A+, ఏ రేటింగ్స్, AA రేటింగ్స్ ఉంటే పర్లేదు మనకి, అంతకన్నా తక్కువ ఉంటే కనుక మీరు ఈ రేటింగ్స్ కూడా క్వార్టర్లీ యాన్యువల్ బేసిస్ మీద అప్డేట్ చేస్తూ ఉంటారు. సో తప్పకుండా ఈ రేటింగ్స్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి ఇన్వెస్ట్ చేసే ముందు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో ఇంకా మనకి యాన్యువల్ రిపోర్ట్ మీద, క్రెడిట్ రేటింగ్స్ మీద, వీటి గురించి నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఐడియా వస్తుంది. ఓకే, సో తప్పకుండా ఈ వీడియో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా మీకు ఈ ఛానల్లో యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్తోనూ, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే స్టాక్ మార్కెట్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి. మన ఫ్యామిలీ ఇలాగ గ్రో అవుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు కామెంట్స్లో. సో ఇంకా మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యూ చేసే ప్రతి ఒక్కరూ, వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ మీరు తప్పకుండా మీ కామెంట్స్ తప్పకుండా చెప్పండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, తప్పకుండా కామెంట్స్ చేయండి. మీకు వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇది నచ్చలేదని చెప్పి లేకపోతే ఇది నచ్చిందని చెప్పి మీరు ఏదో ఒకటి మీకు అనిపించిన భావం మీరు తప్పకుండా నాకు తెలియపరచవచ్చు. అలాగే
క్వాలిటీ పరంగా ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు క్వాలిటీ పరంగా అంటే ఆడియో పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లేకపోతే వీడియో పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇంకా నేను ఏ విధంగా డెవలప్ చేసుకోగలను అనే ఇన్పుట్స్ కూడా మీరు నాకు తప్పకుండా సలహాలు ఇవ్వచ్చు. నేను ఎప్పుడు కూడా నేను అన్ని సలహాలు నేను పాజిటివ్గా తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.